ఇంకొక ఈవెంట్ బుక్ చేశాను. సో మీ అందరం తన ఫ్రెండ్స్ని తీసుకొని అలానే కొంతమంది మా నా ఫ్రెండ్స్ కూడా తీసుకొని శ్రీవాణి మిస్ అవుతుందో ఫస్ట్ ఈరోజు ఫస్ట్ వాళ్ళ అమ్మకి రాస్తాను వచ్చేయండి. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. హోలీ ఆడేది ఎందుకు తెలుసా? స్నానం చేయాలని చెప్పి గుర్తు చేయడానికి అనమాట. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. ఈ అమ్మాయి వాళ్ళ స్కూల్లోనే టాప్ ర్యాంకర్, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఏదో తేడాగా ఉంది. హలో నందిని, బి టాప్ 10 లాస్ట్ ఇచ్చేసి సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలా. హ్యాపీ హోలీ. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ వారివా విక్రమ్. ఎస్, ఆల్రెడీ మొన్న రిలీజ్ అయిన వ్లాగ్ను మీరు చూశారు. అద్భుతంగా నా కొత్త గ్యాంగ్తో, అంటే ఐ మీన్ ఈ మధ్యన పరిచయం కొత్త గ్యాంగ్తో హోలీ రచ్చ రచ్చ ఎంజాయ్ చేసాం, అసలు బీభత్సం ఎంజాయ్ చేసాం. అండ్ ఈరోజు కూడా మా పాప, మొన్న కూడా మా పాప వచ్చింది, ఈరోజు మా పాప తన ఫ్రెండ్స్తో. నానా ప్రతి పండుగ ఈసారి 2 రోజులు వస్తుంది. సో నిన్న హోలీ, సో 25th కూడా హోలీ. సో ఈ రోజు నా ఫ్రెండ్స్తో ఆడుతాను నాన్న ప్లీజ్ అని అంటే తనకు సర్ప్రైజ్గా ఇంకొక ఈవెంట్ బుక్ చేశాను. ఇంకో ఫ్రెండ్ వంశీ అబ్బాయి ఈవెంట్ చేస్తుంటే అది బుక్ చేశాను. సో మీ అందరం తన ఫ్రెండ్స్ని తీసుకొని అలానే కొంతమంది మా నా ఫ్రెండ్స్ కూడా తీసుకొని అడిగి వెళ్తున్నాం. కానీ ఒక ట్రాజిడీ ఏంటంటే పాపం శ్రీవాణి ఈ రోజు మిస్ అవుతుందండి. పాపం తనకి 2 రోజులు కంటిన్యూ షూట్, ఎందుకంటే శతమానం భవతి తెలుసు చాలా హిట్ అయిన సీరియల్, ఇప్పుడు ఈటీవీలో టాప్2లో ఉంది. సో తను ఆ షూటింగ్ వెళ్ళిపోయిందనమాట. సో ఈసారి హోలీ, యాక్చువల్గా ఈ శ్రీవాణి హోలీ అంటే చాలా ఇష్టం ఆడాలని, కానీ మిస్ అవుతుంది. నిన్న మిస్ అయింది, ఈరోజు మిస్ అయింది. ఎనీవే శ్రీవాణి మిస్ అవుతుంది ఫస్ట్ ఈరోజు ఫస్ట్ వాళ్ళ అమ్మకి రాస్తాను వచ్చే. అతను కాల్తు ఒక శాతం కాల్తది అండి. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. నాకు కొంచెం రాయండి, ఆ ప్లేట్లో పడింది. ఇప్పుడు మా అత్తం తిట్టుకుంటుంది అనమాట, తినే కంచెల్లా. అత్తమ్మా స్నానం చేయాలి అత్తమ్మ, హోలీ ఆడేది ఎందుకు తెలుసా? స్నానం చేయాలని చెప్పి గుర్తు చేయడానికి అనమాట. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎస్, హ్యాపీ హోలీ చెప్పండి. హ్యాపీ హోలీ. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రెడీ అవుతున్నారు. అమ్మాయి దాక్కుంటుంది. నందిని, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. సో వీఆర్ గోయింగ్ టు రాక్. ఫస్ట్ మా హోటల్ స్టాఫ్కి వెళ్ళి పూసేసేసి చెడిపేద్దాం. వాళ్ళందరూ పడుకుని ఉంటారు పాపం. అంటే నేను అసలు ఈరోజు కూడా హోటల్ ఓపెన్ పెట్టాను అనమాట. సో అందరూ పడుకొని ఉంటారు, లెగ్గాలి టైంకి, మంచి వర్క్ చేశారని. అందుకే వాళ్ళందరూ నేను చెడిపేసి ఆయన బ్యాడ్ చేసి మన తర్వాత 11 o'clock ఈవెంట్ వెళ్ళిపోతాం. ఓకే, చలో నమ్మ. ఫస్ట్ కొంచెం టీషర్ట్ వేసుకుంటా చూడలేదు. ఈ అమ్మాయి అంటే నందినికి చాలా 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 కూల్ అనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ స్కూల్లోనే టాప్ ర్యాంకర్, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఏదో తేడాగా ఉంది. ఇందాక అడిగా యాక్చువల్గా, కాదమ్మా నువ్వు ఎందుకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నావు అంటే మీరు ఆదత్ ఏమన్నా ఆదత్తా? ఆహా, ఏదో అలావా ఏదో అన్నావు అంటే నా హిందీ హిందీ బోలు. ఆవు కుచ్ కర్నే కి గిలే నైలే అలావా ఫస్ట్ ర్యాంక్ కానే కా ఏదో చెప్పింది. ఏంటి తోబేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? ఈసారి ఫస్ట్ ర్యాంక్? నో, లేదు. ఎవరి ర్యాంక్? టాప్ 10 లో ఉంటదంట. నై విదిన్ స్కూల్, లైక్ స్కూల్ మే టాప్ 10, ఐ డోంట్ నో ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, టాప్ 10 స్కూల్ లో ఉంటదంట. నందిని, హలో
నందిని బి టాప్ 10 లాస్ట్ ఇచ్చేసి సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలా. చలో మా భార్య విక్రమ్ ఛానల్ కూడా హ్యాపీ హోలీ చెప్పు. నా ముద్దల పిల్లం హ్యాపీ హోలీ చెప్పు భార్య విక్రమ్ ఛానల్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మనం ఎప్పుడో ఒకసారి రంగులు వేసుకుంటామంట, వాళ్ళు రోజు రంగులు వేసుకుంటారంట. నేను కూడా రెండు రోజులు రంగులు వేసుకుంటా, నేను కూడా సీరియల్ చేస్తాను. మళ్ళీ పెట్టి ఎక్స్ప్రెషన్ రంగు వేసుకో కదా, కానీ నేను రోజు వేసుకుంటా. ఏదో ఒక బయటికి వెళ్ళాం. ఇంకొక విషయం ఏంటంటే విక్కి, ఈరోజు నా వెయిట్ అడుగు, నా వెయిట్ అడుగు. నీ వెయిట్ చెప్పు, ఈరోజు నీ వెయిట్ చెప్పు. ఈరోజు నేను 86.6 అంటే 7 కేజీస్ లాస్. చప్పట్లు అందరూ చిటికలే. జేజలు కొట్టండి శ్రీవానికి, జేజలు కొట్టండి. తగ్గిపో తగ్గిపో తగ్గిపో, ఇంకొక 15 కేజీలు తగ్గిన తర్వాత అప్పుడు మనం రెచ్చిపోదాం. అప్పుడే స్టార్ట్ చేస్తా అన్ననే. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఓకే బాయ్ బాయ్ బాయ్. నువ్వు రంగేసుకున్నావు, మేము కూడా రంగేసుకోవాలి. బాయ్. ఇప్పుడు మా హోటల్లో వర్క్ చేసే ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఇక్కడే ఉంటారు అన్నమాట. వాళ్ళని వెళ్ళి పోలి పూసేద్దాం, పదండి. కమ్ 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 రెడీగా, చేతి చేతి పట్టుకోండి, చేతి పట్టుకోండి రెడీగా. ఏయ్ గుడ్లు చూపించు, గుడ్లు చూపించకు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. బయట బయట పోదండి, బయట పోదండి. కూడా పడుకుంటారా మీరు? రాత్రంతా ఏం చేసారు? ఇదా బయట ఏంటి, రాత్రంతా అసలు ఏం చేశారు వీళ్ళు? ఇంతసేపు పడుకుంటారా? పదండి పదండి, బయట పోదండి. హ్యాపీ హోలీ. గుడ్డు కొట్టు, ఇది గుడ్డు కాదు. హ్యాపీ హోలీ మమతది, మమతది. వేసేసాడు, బాగా వేసేసాడు. హ్యాపీ హోలీ మీద. హ్యాపీ హోలీ సార్. నాకే కొట్టారు.
నా కూతురు ఎంత పొగరు నాన్న, నీకు జుట్టు లేదు గారిపోతుందంట. జుట్టు లేదు ఎవరు చెప్పారు? నాది ఒరిజినలే. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, కిందకి రా అన్నాను కిరణ్, కిందకి రా. హోటల్లో మళ్ళీ అన్టైడీ అన్క్లీన్లీ అన్క్లీన్ వస్తుంది ఇంకా. కిరణ్ అంటే కిరణ్ కిరణ్ ఏంటంటే మా హోటల్ ని అనుక్షణం నీట్ గా క్లీన్ చే పెట్టేది మా కిరణే. రా వచ్చి వచ్చే Amen.
సో యా ఈరోజు హోలీ మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట, మీరు కూడా చూసారు. సో ఫైనలీ నా క్లోజ్ ఫ్రెండ్స్తో నేను వచ్చి చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. మీ అందరికీ కూడా వన్స్ మోర్ హ్యాపీ హోలీ. మా వీడియోస్ చూస్తూనే ఉండండి, ఇలానే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. సో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వారేవా విక్రమ్ అండ్ మేడం అంత యూట్యూబ్ ఛానల్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి, రాజనందిని. థ్యాంక్ యూ, బాయ్.